మొత్తం అటు రాయలసీమ, ఇటు కోస్తా, ఇటు ఉత్తరాంధ్ర, అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధిని రెండు కార్యక్రమాలు చేశారు అని మా నేత మా నేత ఉందో దాన్నే మళ్ళీ నేను కొనసాగిస్తానని చెప్పారు. మాయ చెప్పుకుంటా, మోసం చెప్పుకుంటా దాన్ని ప్రజలు విసర్జించారు. ఇది కొత్త వరవడి. అందుకే అంత పెద్ద ఎత్తున మహిళలు, ఎందుకంటే మా దగ్గర సంక్షేమంలో లబ్ధి పొందిన మహిళలు 74% మంది మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 74% మంది మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మా తాలూకు ఆత్మగౌరవం కాపాడారు జగన్మోహన్ రెడ్డి గారు, నా అన్నగా, నా తమ్ముడుగా, నా బిడ్డగా అని వాళ్ళందరూ కూడా. అందుకే మీరు ఎక్కడ చూసేస్తే బారులు తిరిగి మహిళలు వచ్చి ఉన్నారు. దాంతోపాటు వృద్ధులు, మాకు ఇంట్లో గౌరవం పెరిగింది, ఊర్లో గౌరవం పెరిగింది, మమ్మల్ని వచ్చి చేతిచ్చి ఆదుకున్నాడు. ఈయన 1వ తరగతి పెన్షన్ అనేది ఆశామాస ఎప్పుడు మేము జీవితంలో చూడలేదు. పేదరికం అనేది మా తెలియకంట ఈయన జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నాడు, దాన్ని మరిపించాడు. ఈ బాబు 10 కాలాల పాటు ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు, ఉంటేనే న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో కుతంత్రాలు పండింది, ఎన్నో కుయక్తలు చేసింది, ఎన్నో అబద్ధాలు చెప్పింది, ఎన్నో మోసాలు చేసింది. ఒకటి కాదు, రెండు కాదు. సడన్గా మధ్యలో ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది, లేని చట్టాన్ని తీసుకొచ్చి రైతులు మొప్పెడదామని చూస్తుంది. కానీ రైతు ఎక్కడ కూడా చెక్ చేయలేదు. సంక్షేమం ఆపడానికి ప్రయత్నం చేసి వాళ్ళు తిరిగి మళ్ళీ మా మేమే దాంట్లో అకౌంట్లో డబ్బులు లేవని చెప్పి మోసం చేయడం ప్రయత్నం చేసింది. అయినా మోసాలు తినేసరికి నిజాలు తెలుసు, అందుకే చేశారు. అందుకు రాజకీయాల్లో, ప్రజా జీవితాల్లో నిజాయితీ ముఖ్యం, చెప్పింది చేయడం అనేది ముఖ్యం. ఓ బ్రాండ్ ఉన్నాడు, మాట తప్ప మాట తప్పుడు మనం తిప్పరండి. అది స్వర్గీయ రాజశేఖర గారికి ఉంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఆ వారసత్వం. అదే రీతిలో ప్రజలందరూ కూడా వచ్చారు. తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం 4వ తారీఖున జూన్4 లెక్కింపవద్ది, ఆ డేట్ కూడా ఇంకా రేపు 2 అనౌన్స్ చేస్తాం. ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలోనే కన్నుల పండుగ. ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో ఆకాంక్షలని నెరవేర్చడమే కాకుండా ఏవైతే ప్రభుత్వంలో జరుగుతున్న రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ వైద్యంలో కానీ దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలని ముఖ్యంగా విశాఖ విజన్ ఏదైతే ఉందో విజన్ ఇచ్చి చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ 4 నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఇందులో పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఎన్నో ఉడుదలకు పాల్గొని ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఎన్నో మాయ మాటలకి లొంగకుండా పిల్లబల్ల లొంగకుండా ఉన్న మా పార్టీ కార్యకర్తలు, మా నాయకులు, అలాగే ఓటర్ సోదరులు సోదరిమ్మలందరికీ కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మహా సంగ్రామం. ఎన్ని కుయక్తులు పన్నాలో దాని అన్ని కుయక్తులు
అన్ని ఏదో చెప్తాం కదా, సామధాన దండోపాయ అన్ని అన్ని అన్నీ ఉపయోగించారు. ఒకటి కాదు, రెండు కాదు. ఆఖరికి స్వయాన్న నేను రాజీనామా, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖను కూడా సృష్టించారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దిగజాడుతనమో దీన్ని బట్టి తెలుస్తుంది. ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ కూటమి దిగజారింది అనడానికి ఇది పరాకాష్ఠ. ఇది ఇది ఒక మచ్చుతున్న ఇలాంటివి, ఇది ఒక చిన్న విషయం. అంటే ఏదైనా ఏదో విధంగా వాళ్ళకి వచ్చిన కుతంత్రాలతో క్షుద్ర రాజకీయాలు చేసి బయటపడాలని ఏం పెడతారు? తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి ఉన్న చరిత్ర మా ఈ రాష్ట్ర ప్రధానికి అందరికి తెలుసు. మాయా మోసం దగ. అలాగే రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఏదైనా చెప్తుంది చేస్తారు, చేసింది చెప్తారు. రైతు పెట్టేవాడిగా ఉండాలి కానీ చేయి పట్టేవాడిగా ఉండకూడదు, చేయి పెట్టేవాడిగా ఉండాలనే నానుడిని విశ్వసిస్తారు. పేదవాడు కానీ ఉన్నాడంటే వాడికి చేయూత ఇవ్వాలి. పేదవాడు పేదవాడిగా ఉండకూడదు, రైతు కూలీగా ఉండకూడదు. వారు డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి అని నమ్మిన వాళ్ళు కూలీగా ఉండకుంటే కూలీ కూడా పెద్దవాడు అవ్వాలి, కార్పొరేట్ అవ్వాలని నమ్మిన వ్యక్తులు వీరు. ఆ విధంగా నమ్మారు కాబట్టి, ఆ విధమైన మేనిఫెస్టోని ఇచ్చారు కాబట్టి మాయని చెప్పకుండా 5 సంవత్సరాలు మళ్ళీ రిపీట్ చేస్తారని, 5 సంవత్సరాలు నా పరిపాలన నమ్మి మీకు మంచి జరిగితేనే నాకు ఆశీర్వదం కోరిన మరి నాయకుడు ఈ దేశంలో ఎవరూ లేరు, జగన్మోహన్ ఒక్కరే. కాబట్టే ఆయన మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆశీర్వదించిన ఆ తల్లులకి, మహిళామల్లకి, సోదరులకి, అన్నలకి, తమ్ముని అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ, ఇదే విధంగా మా ముఖ్య మా పార్టీ కార్యకర్తలు అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది చెప్పారు. సచివాలయం వ్యవస్థ పెట్టారు, కార్యకర్తకి విలువ లేకుండా చేశారు అని. సచివాలయం వ్యవస్థ పెట్టింది అవినీతి రూపమాపడే. కార్యకర్త ఎప్పుడూ కూడా నాయకుడి గుండెల్లో, పార్టీ గుండెల్లో ఉంటాడు. ఏదైతే జన్మభూమి కమిటీ లాంటి అవినీతి ఏవైతుందో అలాంటివి లేకుండా ఉండడానికి సచివాలయం వ్యవస్థ, మరి ఏదైతే పూజ బాపూజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం గుమ్మం ముందే పరిపాలన ఉండాలని కోరుకున్నారో ఆ వ్యవస్థ అది. అది బాగా మా కార్యకర్త అందరూ కూడా అర్థం చేసుకున్నారు. వాలంటరీ వ్యవస్థ ఎంత దిగ్విజయంగా జరిగిందో మన కరోనా వచ్చినప్పుడు కానీ, తర్వాత జరుగుతున్న కార్యక్రమాలు కానీ, ఏ విధంగా 100% దేశానికి దిక్సిద్ధి అది కులమానిగ్గా ఒక దిక్సూచిగా ఉన్నదో వాలంటరీ వ్యవస్థ. వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం సంక్షేమ అభివృద్ధిలో పాల్పంచుకోవడం చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఈ కార్యక్రమాన్ని చేశారు, ఎన్నాళ్ళకి చూసిన ప్రయత్నం చేశారు, దౌర్జన్యాలు చేయడానికి చూశారు. మీ సమయం పాటించాం, మా కార్యకర్తలకు మేము ఇన్ఫార్మ్ చేస్తాం, మేము మీ అందరికీ చెప్పాం. వాళ్ళ స్థానం కోల్పోయారు. చంద్రబాబు స్థాయి నుంచి భాష మీద ఇష్టం వచ్చినట్టుగా భాషని సభ్య సమాజంలో ఎవరు విన్న భాష మాట్లాడుతున్నారు కాబట్టి రేపు రెండు ఇంకా ఉధృతంగా ఉంటాయి. వాళ్ళ తాలూకా మాటలు కానీ, చేష్టలు కానీ, వాళ్ళ చేతలు కానీ ఎవరు కూడా ఉద్రేకపడద్దు.
మన మనమందరం కర్తవ్యం. ఏపీ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ నాయకత్వంలో అధికారం తీసుకురావాలి. పేద ప్రజలకు మనం చేయూతనివ్వాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి. అది సమాజంలో సమాజం బాధ్యత అది ఒక పౌరుడిగా అని చెప్పాం మా కేడర్ అందరికీ, మా ముఖ్యమంత్రి ఆదేశం అది, మా పార్టీ అధ్యక్షుడు. ఆ ప్రకారం అందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఎక్కడ ఏ విధమైన కవింపులు వచ్చినా సరే ఏ ఒక్కరు కూడా ఏకవ్వకుండా సహనంగా ఇంత పరసనే పోలవడానికి మా కార్యకర్తను సహకరించిన ప్రతి కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. మీరు పార్టీ నాయకత్వం గుండెల్లోనూ పార్టీ గుండెల్లో మీ అందరూ ఉన్నారు. మీ గౌరవం పెరిగే విధంగా రాబోయే కాలం ఉంటుందనే విషయాన్ని కూడా మీ సందర్భం తెలియజేస్తూ, అలాగే పాత్రికేయ సోదరులు సరే మనమున్న దగ్గర వచ్చి ఎక్కడ దగ్గర ఏ గంతాయి మొక్క ఉన్నట్టు ఈ పాత్రికేయ సోదరులు ఒక ఈటీవీ ఒక ఏబిఎన్ఓ లేకపోతే ఒక టీవీ ఫైవ్ ఉంటే ఉండొచ్చు మేబీ, అయినా మిగతా ఉన్న మీ అందరికీ కూడా సోదరులందరికీ కూడా మీ కర్తవ్యంలో మీరు పాల్పంచుకున్న మీ అందరికీ మీ ఎంకరేజ్మెంట్కి మనస్ఫూర్తిగా మీకు కూడా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ. సార్ ఒక మాట సార్, ఇప్పుడు టీడీపీ అవునండి, ఆ పార్టీ అనుకూల మీడియా అవునండి, ఉత్తరాంధ్రలో మీకు ఒక్కరికే టార్గెట్ చేసుకున్నారు, కారణం ఏంటని భావిస్తున్నారు మీరు? నాకు ఒక్కరికే టార్గెట్ అని వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే వాళ్ళకి కొరకరాని కొరకగా ఉంటామో లేకపోతే ప్రజలతో ఆధారం ఉంటుందో వాళ్ళు టార్గెట్ చేయడం రాజకీయాల సాహసం. ఆరోగ్యంగానే వాళ్ళు టార్గెట్ చేశారు, దానికేముంది?